దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ కుమారుడు ఎందుకు ప్రత్యేకించి ఆయన గురించి ప్రస్తావించాల్సి వచ్చిందంటే దేవినేని నెహ్రూకి మిగతా పేరు మిగతా వ్యవహారం పక్కన పెడితే నమ్మినటువంటి వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు ప్రాణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎంతటి సమస్య వచ్చినా సరే అడ్డంగా నిలబడి తన వాళ్ళని కాపాడుకున్నటువంటి వ్యక్తి నెహ్రూ సరే ఆయన గురించి ఇంతకుముందు కూడా ఒకటి ప్రస్తావించాను ఎన్టీ రామారావు వెనకాల చంద్రబాబు నాయుడు పార్టీని ఎన్టీఆర్ నుండి తీసేసుకుంటున్నటువంటి సందర్భంలో వైస్రాయ్ సంఘటన లాంటి చోట్ల పరిటాల రవిను దేవినేని నెహ్రూ లాంటి వాళ్ళే బలంగా ఉంది పక్కన చెప్పులు ఇసురుతున్నటువంటి సందర్భంలో కూడా అంత పెద్ద మాబ్లో స్వయంగా నిలబడినటువంటి వ్యక్తి దేవినేని నెహ్రూ ఆ తరువాత కూడా పార్టీని వీడకుండా ఓ పక్కన పవర్లో చంద్రబాబు ఉన్నా కూడా తన వలన నియోజకవర్గంలో తనకి దెబ్బ అవుతుంది రాజకీయంగా అనేది తెలిసినా కూడా బలంగా నిలబడినటువంటి వ్యక్తి నెహ్రూ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష్మీపార్వతికి అండగా నిలబడ్డం కానీ సు ఈవెన్ ఆ టైంలో తనే ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం కానీ ఓడిపోతామని తెలిసినా కూడా తనని నమ్మినటువంటి ఎన్టీఆర్ తన నమ్మినటువంటి లక్ష్మీపార్వతి కోసం ఆ రోజున అంటే అన్నగా ఎన్టీఆర్ నమ్మినటువంటి ఆయన భార్యని ఆ రోజున ఎన్టీఆర్ నమ్మారు కాబట్టి ఆయన ఆమెకు అండగా నిలబడినటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం పాటు నెహ్రూని దానివల్ల తనకు ముందు ఉన్నటువంటి బీభత్సమైనటువంటి గ్రిప్ నియోజకవర్గంలో పోగొట్టుకున్నారు అధికారులు మాట వినని పరిస్థితి వచ్చింది ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది అనుచరులు తను దెబ్బతింటున్నా సరే తాను నమ్మినటువంటి తనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఎన్టీఆర్ కుటుంబం కోసం అంతగా అండగా నిలబడ్డారు తర్వాత లక్ష్మీభారతి ఒక పార్టీని మెయింటైన్ చేయనటువంటి సందర్భంలోనే ఆమెతో చెప్పినే అప్పట్లో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి పిలిచినప్పుడు కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ ఒక పక్కన రాష్ట్ర విభజన లాంటి వ్యవహారం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్రం అంటూ ఉంటూనే కాంగ్రెస్ నేతలందరితో కలిశారు ఈవెన్ విభజన తర్వాత కూడా చేసింది తప్పు అన్ని పార్టీలు చేసినప్పుడు ఈ పార్టీని ఒక్కదాన్నే ఎందుకు అంటారంటూ కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ తరపున తను ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు తన కుమారుడు మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తికి ఓడిపోయేటువంటి సీట్ ఇవ్వడం అనేది ప్రమాదకరం తద్వారా ఒక బ్రాండ్ పడుతుంది అనేది తెలిసి కూడా పార్టీ కోసం లాయల్టీ కోసం పార్టీని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నుండి అందరు నాయకులు బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పార్టీకి నాలుగు జెండాలు నలుగురు మనుషులు ఉన్నారంటే ఆ రోజున దేవినేని నెహ్రూ వాళ్ళనే చివరికి అవినాష్ని ఎంపీగా కంటెస్ట్ చేయించినటువంటి సందర్భం ఉంది లక్షకు పైగా ఓట్లను సాధించినటువంటి పరిస్థితుంది అలాగే స్థిరంగా నిలబడినటువంటి నెహ్రూ తనయుడు అవినాష్ తర్వాత నెహ్రూ అవినాష్ ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు నెహ్రూ బ్రతికుండగానే అవినాష్తో సహా తెలుగుదేశంలో చేరారు చంద్రబాబుతో చేరారు అక్కడ విజయవాడ ఈస్ట్ నుండి సీటు తనకి నెహ్రూకు వస్తుందని అప్పట్లో భావించారు గద్దెరామ్మోహన్ ఎంపీగా పోటీ చేయించేస్తారు అనేటువంటి ప్రచారం జరిగిన ఆయన నేను ఏది ఆశించట్లేదు ఏది ఇచ్చినా చేస్తాననేటువంటి కోణంలోనే మాట్లాడారు అట్లాంటి నెహ్రూ వాస్తవంగా ఒకప్పుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నెహ్రూ చివరికి ఆయన కుమారుడుతో సహా పార్టీలోకి వచ్చినప్పుడు సరైనటువంటి రెస్పెక్ట్ ఏ ఎమ్మెల్సీనో ఇస్తారన్నటువంటిది లేదంటే ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది సర్ది ఈస్ట్లో రామ్మోహన్కి బదులుగా తనని పెడతారని నేను లేకపోతే కనుక గద్దెరామ్మోహన్కి ఎంపీగా అకామిడేట్ చేసి కేసినేని నానిని పెనమలూరుకో లేకపోతే గనక గన్నవరానికో చేస్తారు ఇదంతా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది అవినాష్కి సరైనటువంటిది ఇస్తారు అంటే అని ఆయనకి అభిమానులు కానీ దేవినేని అభిమానులు నమ్మారు అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు అవినాష్ని గుడివాడకి పంపించారు గుడివాడలో కొడాలి నాని మీద కొడాలి నాని రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక ఊపులో కూడా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు అదే సందర్భంలో తెలుగుదేశం నుండి వైసీపీకి వచ్చి మొన్నటి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం హవాలో కూడా వైసీపీ తరపున గెలిచారు అలాంటి ఒక బలమైనటువంటి శక్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి చోట అవినాష్ని పెట్టడం అది కూడా అక్కడ తెలుగుదేశంలో గ్రూపులు ఓ పక్కన గతంలో పనిచేసినటువంటి రావి క్రిందట ఎన్నికల్లో ఆయన అసలు రాజకీయాలు మానేసీలి ఆయన మళ్ళీ వెనక పట్టుకొచ్చి మరీ పోటీకి పెట్టారు అట్లాంటి రావి వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇటుకు పెట్టడం ఇంకో పక్కన మిగతా నాయకులందరినీ పక్కన పెట్టేసి ఇవ్వడం ద్వారా అంటే ఒక పార్టీలోనేమో ఐక్యత లేదు ఇంకో పక్కన బలమైనటువంటి ప్రత్యర్థి అట్లాంటి చోట పార్టీ కోసం లేదా ఒక పార్టీని నమ్మినటువంటి లాయల్గా పనిచేసినటువంటి నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి అవినాష్కి ఆ టిక్కెట్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం అంటే అక్కడికి ఎవరు పోటీ చేయడానికి వాస్తవంగా టీడీపీ నుంచి ఎవరు దొరకలేదు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి అందుకని చెప్పేసి టిక్కెట్ను తీసుకెళ్ళి అవినాష్కి చెప్పడం సరే గెలుపు ఓటములు అనేటువంటిది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నానిని ఓడించి అవినాష్కి ఓటేస్తారా కొత్తగా వచ్చారు కాబట్టి లేదు అక్కడ దేవినేని కుమారుడు కాబట్టి ఆ విధంగా గ్రిప్ వస్తుందా అక్కడ అనేటువంటిది గుడివాడ ప్రజలు దేల్చొస్తుంది కానీ ఇది చంద్రబాబు దేవినేని కుటుంబానికి బాధ్యతగా చేశారా లేదంటే ఒక పిల్లర్గా తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏదో ఒక అవకాశం ఇచ్చామన్నట్టు ఇచ్చారా అనేటువంటిది కాలం నిర్ణయించాల్సింది ఏం జరుగుతుందో చూద్దాం